పరిస్థితులు మారుతున్నాయి మన మన లాస్ట్ టైం మాట్లాడుకున్న దానికి ఇప్పటికి ఈ మధ్యలో కొత్తగా యాడ్ అయ్యింది ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ వైఎస్ఆర్సీపీకి అయితే దాని మీద అంతే స్థాయి వ్యతిరేకత తీసుకొచ్చే ప్రయత్నం కూడా తెలుగుదేశం పార్టీ చేసింది చాలా చోట్ల పట్టాలు తగలబెట్టడం అంటే అవి వాల్యుబుల్ కాదు ఏదో ఇచ్చేశారు ఇంకా చాలా చోట్ల అలర్ట్ చేయలేదు ఏదో నెంబర్ ఇచ్చారా నెంబర్ పట్టుకెళ్తే ఆ స్థలం ఎక్కడ ఉందో కూడా తెలియదు అది ఇది ఒక మంచి ప్లస్ పాయింట్ అవుతుంది అని అనుకుంటున్న టైంలో ప్రతిపక్షం తీసుకొచ్చిన ఈ యాజిటేషన్ వైసీపీకి అన్న వ్యతిరేకత తెచ్చిపెట్టే అవకాశం అది పెద్దది ఉంటుందని నేను అనుకోవట్లేదు ఎందుకంటే ఇప్పుడు పట్టాలు ఇవ్వడం భూములు ఉన్నటువంటి చోట భూములే ఇచ్చేసి పట్టాలు ఇచ్చారు లేనటువంటి చోట్ల ఇప్పుడు అమరావతిదే ఉంది అమరావతిలో ఇవ్వాలనుకున్నారు బెజవాడ వాళ్ళకి నాళ్ళకి ఆపారు మధ్యలో కోర్టులు అట్లాంటి చోట పట్టాలు ఇచ్చారు ముందు అది ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఇదివరకేంటి తెలుగుదేశం ఇల్లే ఇచ్చేసాను అది కాగితమే ఇచ్చేసాను కాగితమే ఇచ్చేసింది ఇల్లు ఇవ్వకుండా పోయినప్పుడు వీళ్ళు ఇప్పుడు ఇంకా మూడేళ్ళు ఉంటారు ఇవ్వకుండా ఏడకపోతారు చొక్కా పట్టుకుంటారు అప్పుడు 2024 వ్యతిరేకత వస్తుంది ఇప్పుడు వీళ్ళు డూప్లికేట్ తగలబెట్టాలి కానీ ఒరిజినల్ తీసి తగలబెట్టమనండి దమ్ముంటే జిరాక్స్ కాపీలు పెడితే ఒరిజినల్గా వాళ్ళు ఇచ్చిన పట్టాలు తగలబెట్టమనండి వీళ్ళని తగలేస్తారు వాళ్ళు అట్టగా ఉండదు అంటే 3 లక్షలు 31 లక్షలు ఇంటూ దాదాపు కోటి దాకా లెక్క వేసుకున్నారు అంటే ఆ క్యాలిక్యులేషన్ ఇప్పుడు తారుమారు అవుతుంది ఏమి కాదు అసలు ఆ ఇళ్ల పట్టాల నుంచి నెగిటివ్ ఓటు ఇప్పటికిప్పుడు రాదు ఈ రేపు పొద్దున వస్తాయి ఎట్లాగూ అంటే నిర్మాణాలు చేసి ఇవ్వలేకపోయినా ప్రభుత్వం ఏమన్నా నిర్మాణం జరిగేటప్పుడు లంచాలు తిన్నా లేదు ఆ పట్టాలు ఇచ్చి అంటే స్థలాలు ఇంకా దొరకని చోట పట్టాలు ఇచ్చారు ముందు ఆ పట్ట లేదా కోర్టు వివాదాల్లోకి వెళ్ళిన చోట ఆ పట్టాలు ఇచ్చిన చోట స్థలం ఇచ్చి ఇల్లు కట్టించకపోయినా తీసుకున్న చోటే తిట్లు ఉంటాయి ఖచ్చితంగా రాజశేఖర రెడ్డి ఇల్లు ఇచ్చిన తర్వాతనే ఓడిపోయాడు అంటే గెలిచాడు కానీ సీట్లు సగం పడిపోయినాయి 220 నుంచి 157కి వచ్చినాయి అప్పుడు ఏంటి అంటే ఇట్లా పట్టాలు ఇచ్చి స్థలాలు ఇవ్వాలి అప్పుడు కాబట్టి అది ఇప్పుడు ఉండదు ఎందుకంటే ఇంకా 3 ఏళ్ళు ఉంది కాబట్టి అదేంటి చివరిలో ఆయన 2009 ఎన్నికలకు ముందు ఇచ్చాడు ఆ తర్వాత అందులో కూడా ఇంకోటి ఏంటి అందరికీ ఇవ్వాలి అర్హులందరి అని చెప్పిన వాళ్ళు అందరికీ కూడా ఇవ్వాలి కొంతమందిని పక్కన పెట్టారు పార్టీకి బేస్ చేసుకుని దానివల్ల అక్కడ నెగిటివ్ వచ్చి ఇప్పుడు వీళ్ళందరికీ ఇచ్చారు పార్టీలకు అతీతంగా జనరల్గా రెగ్యులర్గా అర్హులు అందరికీ ఇచ్చారు అలాంటప్పుడు ఇప్పటికిప్పుడు వ్యతిరేకత రాదు నిర్మాణం జరిగాక వచ్చేటువంటి ఇప్పుడు ఓన్లీ ఇప్పటికిప్పుడు ఊరికినే అవన్నీ డ్రమటైజేషన్ తప్పించి దాని వ్యతిరేకత ఉండదు ప్రభుత్వం మీద 3 వ్యతిరేకతలు ఉన్నాయి ఒకటేంటి అంటే అభివృద్ధి అనేది మర్చిపోతున్నారు వీళ్ళు సంక్షేమం మాత్రమే చేస్తున్నారు అనేది రోడ్లు చండాలంగా ఉండి ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించి ఇసుగుబడుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు అది ఒక సెక్షన్ ఈ ఆలయాల మీద జరిగినటువంటి ఇష్యూస్ మీద ఒక సెక్షన్ మూడోది వచ్చేటప్పటికి ఎక్స్పెక్టేషన్ ఎక్కువ చూసుకున్నారు అప్పుడు వెంటనే అట్లా జరిగిపోద్ది అట్లా ఇప్పుడు ఎస్పెషల్లీ లైక్ అమరావతి ఇష్యూ ఈ 3 జిల్లాల్లో కూడా 2 జిల్లాలు ఇంపాక్ట్ ఉంటుంది ప్లస్ గోదావరిను ప్రకాశం జిల్లాల మీద కూడా అంటే ఇక్కడి నుంచి శాంతం వెళ్ళిపోతున్నారు ఈ ప్రాంతాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారనే ఫీలింగ్ కోస్తాలో అక్కడికి వైజాగ్కి వెళ్ళడం అనేటువంటి దానివల్ల పాజిటివ్ వచ్చేదానికంటే ఇక్కడ పోతుందన్న కోపం మాత్రం ఉంటుంది అలాంటి నెగిటివ్ ఓట్లు ఈ 3 నెగిటివ్ ఓట్లు మాత్రం దానికి ఉంటాయి ఈ 3 నెగిటివ్ ఓట్లు వైసీ తెలుగుదేశానికి అనుకూలమా బీజేపీ జనసేనకు అనుకూలమా అంటే ఏరియాని బట్టి ఉంటుంది అక్కడ క్లెయిమ్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది అది వీళ్ళు ఎవరు చేసుకుంటారనేది చూడాలి అయితే ఇక్కడ ఒక డౌట్ ఏంటంటే తిరుపతి ఉప ఎన్నికల విషయంలో ఒకవేళ నిజంగా ఇప్పుడు పంచాయతీ ఎన్నికలు 21తో అయిపోయిన తర్వాత 22న ఇమీడియట్గా మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ కనుక రిలీజ్ చేస్తే 31వ తేదీలోపు నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు వెళ్ళిపోతారు కాబట్టి హడావడని ఇవి కూడా ఖచ్చితంగా మార్చిలోనే జరగాల్సి ఉంది మార్చిలోపు 6 నెలలు కంప్లీట్ అవుతుంది మార్చిలో అంటే ఈ హడావుడిలో దీని మీద ఉన్న సీరియస్నెస్ ఏమైనా తగ్గుద్దా ఒకవేళ ఇది నిర్వహించాలనుకోండి కేంద్రం నిర్వహిస్తుంది కానీ ఈ ఎన్నికల హడావుడిలో పడిపోయి దీని మీద సీరియస్నెస్ తగ్గుతుంది ఏముండదు దాని అదే ఇదే అసలు ఇప్పుడు పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన దాంట్లో సీరియస్గా పార్టీలు ఏం చేస్తున్నాయి తెర వెనకాల చేయాల్సింది కానీ ఏం లేదు కదా అందులో స్ట్రాంగ్ హోల్డ్ తెలుగుదేశానికి ఉంటుంది వైసీపీకి ఉంటుంది బీజేపీ జనసేన ఇప్పుడిప్పుడే ఆరంగరేటం చేస్తున్నారు అందులో అది లోకల్గా బలం ఉన్నటువంటి లీడర్లు ఉంటే లోకల్గా కొంచెం ఏదైనా చెయ్యాలనే తపన ఉన్న వాళ్ళు ఉంటే తప్పించి ఒక్కసారిగా దూకుడుగా వచ్చే స్థాయిలో లేరు ఇప్పుడు జనసేన బలంగా ఉన్నటువంటి చోట బీజేపీ బలహీనంగా ఉంది బీజేపీ బలహీనంగా ఉన్నటువంటి చోట్ల జనసేన బలంగా ఉంది అలాగే బీజేపీ బలంగా ఉన్నటువంటి చోట్ల జనసేన బలహీనంగా ఉంది కొన్ని కొన్ని ప్రాంతాలు అట్లాంటి చోట్ల ఇంపాక్ట్లు ఉంటాయి తప్పించి పెద్దగా ఏం లేదు అదే దీనికి వచ్చేటప్పటికి కంప్లీట్ డిఫరెంట్ ఎంపీటీసీ జెడ్పీటీసీలు మున్సిపల్ ఎన్నికలు వస్తే కనుక అవి కొంచెం సీరియస్ ఇష్యూనే అవి ఏంటంటే సీరియస్నెస్ అప్పుడు స్టార్ట్ అయిపోతుంది కదా అంతే ఆటోమేటిక్గా ఉంటుంది ఇప్పుడు దీని మీద కూడా ఉంటుంది
తిరుపతిని ఏం వదులుకోరు కదా, దేని సీరియస్నెస్ దాందే ఉంటుంది. అంటే రెండు ఎలా సాధ్యం అవుతాయి? ఒక పక్క ఇవి జరిగిపోతాయి, లోక్సభ శాసనసభ ఒకేసారి జరగట్లా ఎన్నికలు, సీరియస్నెస్ ఏమైనా తగ్గుద్దా? ఖర్చు తగ్గుద్ది. ఇప్పుడు తిరుపతి ప్రాంతంలో పోటీ చేసేటువంటి వీళ్ళ ఎంపీటీసీలో జడ్పీటీసీలో లేకపోతే ఇలా మున్సిపల్ అభ్యర్థులకు కొంచెం ఖర్చు తగ్గుద్ది, ఎందుకు ఎంపీ క్యాండిడేట్ కొంచెం డబ్బులు ఇస్తాడు అంతే. ఫైనల్గా భారతీయ జనతా పార్టీ జనసేన అయితే చాలా అగ్రెసివ్గానే ముందుకు వెళ్ళడానికి సిద్ధమవుతున్నాయని, చిరంజీవి గారి అంశం తీసుకున్నా ఏది తీసుకున్నా ఇంకా భారతీయ జనతా పార్టీతో ఒక పోరాటం, ఒక రకంగా తెర వెనక పోరాటం జరుగుతుంది సీటు విషయంలో. ఇవన్నీ ఒక వైసీపీకి ఏమన్నా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది, ప్రభావితం చూపించే అవకాశం ఉంటుంది. మీరు అన్నంత పదం నాకైతే వినిపించట్లేదు. అగ్రెసివ్నెస్ ఉంటే ఇంత గోల ఉండదు. అగ్రెసివ్నెస్ లేకపోతే ఈ పార్టీకి వాళ్ళు ఎవరో ఒకళ్ళు డిసైడ్ అయిపోయి ఉండుంటే ఈ పార్టీకి డిసైడ్ అయ్యేవాడు. యాగ్రెసివ్ లేకపోవడం వల్ల ఇన్ని రోజులు సాగుతుంది. అంటే పట్టుదల లేదా ఇద్దరు మధ్యలో? పట్టుదల అయితే నాకేం కనిపించలే. పట్టుదల ఉన్నాడు ఈ పార్టీకి చంపేద్దాం అన్నంత కష్టం వెళ్తాడు. అంతేగాని నేను లేస్తే మనిషిని కాదంటే ఎట్ట కుదురుద్ది? ఇప్పుడు లేస్తే మనిషిని కాదన్నట్టుంది. అంత యాగ్రెసివ్నెస్ ఏం కనిపించట్లేదు. ఒక రకంగా చెప్పాలంటే ఫస్ట్ ప్లేస్కి టఫ్ ఫైట్ ఇస్తారనుకున్నా నేను, తర్వాత సెకండ్ ప్లేస్కి అనుకున్నా. ఇప్పుడు సెకండ్ ప్లేస్ రావాలా ఫస్ట్ ప్లేస్ రావాలంటే అక్కడ ఉన్న ఓటర్ల ఆలోచన మారాల్సిందే. కానీ ఇప్పటికిప్పుడు వీళ్ళు అంత భారీ ఇన్ఫ్లుయెన్సర్ సిస్టమ్ నుంచి అయితే బయటకు వచ్చేసారు. ఇప్పుడు ప్రధాన ప్రత్యర్థులుగా వాళ్ళిద్దరినే నడిపెట్టారు. అంటే వీళ్ళిద్దరే కలిసి టీడీపీని సెకండ్ ప్లేస్లో పెడతారేమో. సెకండ్కి తీసుకెళ్తారు, దాన్ని ఫస్ట్కి తీసుకెళ్తారు.